ఎన్నో విషయాలలో ఒకటి రెండు మూడు కాదు అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ కింద మనం ఉన్నాం అన్ని చాలా విషయాలు అవి నేను చెప్పలేను నేను డబ్బా కొట్టలేను పార్లమెంట్ రోజు ఎవడో ఒకడు వచ్చినాడగా మంత్రి సమాధానం చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణ నంబర్ 1 ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నది అటువంటి జాగృత వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చింది మనం ప్రయాణం సాగుతుంది సరే మధ్య ప్రాసెస్ లో చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కామన్ అవి జరగడం అనేది రొటీన్ వ్యవహారం అది పెద్ద ఏదో గొప్ప కథ కాదు ఇటీవల కాలంలో దాదాపుగా నేను ఒక 4 సంవత్సరాల నుంచి పార్టీ లోపల చెప్తా ఉన్నా 5 సంవత్సరాల నుంచి సరే మనం 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినాం బియ్యం 4 కేజీల నుంచి 6 కేజీలు చేసినాం 4 సభ్యులకే పరిమితం ఉండలేదు ఎంతమంది అంతమందికి మనం ఇటు అనేక విషయాలు ప్రతి కార్మిక వర్గం యొక్క సమస్య తీసుకొని కొన్ని చర్యలు తీసుకున్నాం సమైక్య పాలనలో హైదరాబాద్ లో గీత కార్మికుల మట్టి నోట్ల మట్టి కొట్టి మొత్తం కళ్ళ దుకాణాలు బంద్ పెట్టించింది అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ లాబీలు చీప్ లిక్కర్ లాబీల తల ఒగ్గి వేలాది మంది గీత కార్మికుల నోళ్లు దెబ్బ కొట్టిండ్రు ఇమీడియట్ దాన్ని పునరుద్ధరించారు వాళ్ళకి చెట్ల రకం అని ఉంటుంది పెద్ద బాధ అన్నమాట వాళ్ళు వచ్చి పెద్ద మంది మామూలు వసూలు చేయడం అంతకుముందు నా చెట్ల రకం బకాయిలన్నీ మాఫ్ చేసినాం శాశ్వతంగా చెట్ల పని తీసి ఉత్తరపడేసినాం ఇలా లేదు వాళ్ళు పడితే చెట్టు మీకలు పడితే లేదా చనిపోతే ఇంకోటి అయితే ఇన్సూరెన్స్ పెట్టినాం దానికి సంబంధించి కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం ఇట్లా గీత కార్మికుల విషయంలో కావచ్చు చేనేత కార్మికుల విషయంలో కావచ్చు గొర్రెల కాపర్ల విషయంలో కావచ్చు మత్స్యకారుల విషయంలో కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు రజక సోదరుల విషయంలో కావచ్చు ఏమేమి చేయగలుగుతాము అని ఆలోచించి కార్యక్రమాలు కొన్ని తీసుకొని పోతూ ఉన్నాం అట్లానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఎంబీసీ వర్గానికి చెందినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకున్నాం దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం బడ్జెట్ అలకేట్ చేసినాం దాని ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతాం అట్లాగే ఆనాడున్న పరిస్థితులలో మన రైతాంగం కకావికలు అయిపోయి ఉండి గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఉంటాం రైతులందరూ వలసలు పోవడం కూలీ పని చేయడం కరెంటు రాదు నీళ్లు రావు ఎరువులు దొరకాయి విత్తనాలు దొరకాయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది వాళ్ళని ఆదుకోవడం కోసం రైతు బంధు తెచ్చినాం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇంకా అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే బీమా సదుపాయం కల్పించినాం దాని ఫలితంగా ఈరోజు అద్భుతంగా పోయిన సంవత్సరం 1 కోటి ఎకరాల పైచీలకు భూమి సాగైతే 3 కోట్ల టన్నుల ధాన్యం వరిధాన్యం పండింది మన తెలంగాణ ఆ జోకేటోడు జోకలేక సచ్చిండు మోసేటోడు మోయలేక సచ్చిండు లారీలు గుంజలేక సచ్చినాయి మంత్రులు వచ్చి నా మీద వాడి సివిల్ సప్లైస్ మంత్రి గారు జూలైలో కూడా ప్రొక్యూర్మెంట్ నేను జూలైలో వాడి చేస్తాడా ఇండియాలో ఏంటంటే ఏం చేయమంటావు సార్ ఎంత తోగినా దంగతలు నడతనే ఉన్నామని చెప్పి అన్ని ఆ రైతు వేదికలు పాఠశాలలు కరోనాతో బంద్ ఉండే కాబట్టి జూనియర్ కాలేజీలు అని గోడౌన్లు అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అది ఇక్కడ మంచి ఫలితం వచ్చింది అద్భుతమైన ఫలితం వచ్చింది అట్లానే పటిష్టమవుతా ఉంది ఆ రంగం ఇంకింత పటిష్టపడతా ఉంది ఒక 2 ప్రాజెక్టులని పాలమూరు సీతారాం అయిపోతే తెలంగాణ ఓ కాశ్మీర ఖండమే ఎవడెటువైనా బట్టకు పొట్టకు సావులేని రాష్ట్రం అయిపోతుంది అద్భుతంగా బతుకుతుంది రాష్ట్రం ఆ దిశలో కార్యక్రమాలు అనేక వర్గాల కోసం చేయగలిగిన పని చేసుకుంటూ పోతూ ఉన్నాం ఆ ప్రాసెస్లోనే చాలా వెనుకబడి తరతరాలుగా దోపిడీకి వివక్షకు గురైనటువంటి జాతి మన దళిత జాతి 5-6 సంవత్సరాల నుంచి తరవాలు కూడా ఉన్నాం నేను ప్రతి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో శాసనసభలో కూడా చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పినాం వాళ్ళకి ఏదో చేయాల్సిన అక్కరే ఉంది వాళ్ళు అట్లా విడిచిపెట్టద్దు వాళ్ళను ఎంతకాలం ఉంటారు కాబట్టి మనం తప్పకుండా ఆలోచించాలని చెప్పి పోయిన మార్చిలోనే పెట్టినాం 1000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించినాం ఇది లోకమందరికి తెలుసు ఈసారి దాన్ని ఇప్పుడు కరోనా వచ్చి ఆగిపోయింది వాస్తవానికి దళిత బంధు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 1 ఏడాది బాబు ముందే మొదలు కావాలి నా లెక్క ప్రకారం
का मध्य करोना वी राष्ट्र आर्थिक नष्ट गंदरगोल परस्थि तगदपरा कथ जी मन अंदर तल अंदव आलस्य सर इकनो का प्रारंभ लाभ लेदी मध्य दिन मैं प्रारंभ प्रारंभ दिन विवरा प्रकट निजा वाल अद्भुत पैकी रे एम चेय इला वाल आस्तु तलद संपादा प्रापर्टी लेव विद्यूड मध्य मंच अंत मुझे अवकाश विवक्ष पेदरकम रेखल मतमे का आस्ति उ लक्षला दलित कुटाल मैं वाल पैकी रे एम जर इधक अद्भुत जरगा तोजुन उद्यम सदर्भ में चप्न मन अदृष्ट मंजी नेशनल ऐवरेज कटे नेशनल जीडीपी कटे तेलंगाना जीएसडीपी चाला एक्व व्यक्त तलासरी आदाय पर् कैपिटा इनकम लक्ष को चिल्लर केन्द्र में उंटे नेशनल ऐवरेज रूं लक्षल इन वेल तलासरी आदाय मन तेलंगाना चाल आलमोस्ट डबल इंडिया नंबर टू प्रांत जस्ट वन पाइंट कर्नाटक तो नंबर वन दाँ सामन अंत तलासरी आदाय अंके ने चाल मंद सनातन अर्थ का धनिक राष्ट्रम डेफिनेट इंका धनिक राष्ट्रमें।